బ్రేకింగ్ న్యూస్. పిఠాపురానికి మెగా ఫ్యామిలీ క్యూ కట్టబోతోంది. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారానికి మెగా ఫ్యామిలీ మొత్తం దిగబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్ మే 5వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి రాబోతూ ఉన్నారు. నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 27వ తారీఖున వరుణ్ తేజ్ ప్రచారానికి వస్తారని తెలుస్తోంది. కానీ రామ్ చరణ్ స్కెడ్యూల్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. ఇప్పటికే ప్రచారంలో నాగబాబు చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల జనసేనకు 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు చిరంజీవి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి చిరంజీవి మద్దతు తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజా వల్ల కావడం లేదు అని, అందుకే కడప నుంచి రౌడీలు గూండాలను పంపిస్తున్నారు అని నాగబాబు అన్నారు. ఎంతమంది వస్తారో రండి చూసుకుందామని నాగబాబు సవాల్ విసిరారు. ఒకసారి నాగబాబు ఏం మాట్లాడారో చూద్దాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మిథున్ రెడ్డి గారు, దాడిశెట్టి రాజా ఇలాంటి కొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ ఉంచి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారి అపజయానికి పాటుపడాలి, ఆయన ఓడించాలని పంపించారు. కొత్తగా మాకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిథున్ రెడ్డి వల్ల కూడా కావట్లేదు. సో కడప నుంచి కొంతమంది గూండాలని, కొంతమంది రౌడీల్ని పిఠాపురానికి పంపించినట్టు మాకు సమాచారం వచ్చింది. సో మీరు ఎంతమంది వస్తారో రండి, ఇక్కడ మేము రెడీగా ఉన్నాం, మా పిఠాపురం ప్రజలు రెడీగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఉంది. పంపించండి, ఎంతమంది పంపిస్తారు గూండాలని. ఇక్కడ వాళ్ళు ఎలా ఫేస్ చేయాలో మా మెకానిజం మాకుంది, మా పిఠాపురం ప్రజల సపోర్ట్ మాకుంది. సో మీరు మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటాం, మీరు దారి తప్పితే మాకు వేరే ఆప్షన్ లేదు. బీ కేర్ఫుల్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారం ఏ విధంగా ఉంది? మెగా ఫ్యామిలీ కదిలి రాబోతుందని తెలుస్తుంది. చిరంజీవి 5వ తారీఖున వస్తారు, చిరంజీవి వస్తారు అని తెలుస్తుంది. మే 5న చిరంజీవి వచ్చే అవకాశం ఉందా? అలాగే నాగబాబు వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? రోహిత్, పిఠాపురం నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీ మొత్తం కూడా సందడి చేయబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే నాగబాబు అయితే పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా తన పవన్ కళ్యాణ్ కోసం, తమ్ముడు కోసం కూడా ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా తన అయితే పిఠాపురం నియోజకవర్గంలో కావచ్చు, అలాగే కొత్తపల్లి 3 మండలాల్లో కూడా మెగా నాగబాబు ఎవరైతే నాగబాబు అయితే ప్రచారం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా తెలిసిందే. అతను ఏ రోజైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చారో ఆ రోజు నుంచి కూడా నాగబాబు అయితే పిఠాపురంలోనే ఉండిపోయారు, పిఠాపురంలోనే ప్రచారం చేస్తున్నారు. అలాగే సెలబ్రిటీలు కూడా వస్తున్నారు. అలాగే నిన్న అంతా కూడా జబర్దస్త్ సంబంధించినటువంటి టీంతో పాటు అలాగే గబ్బర్ సింగ్ టీం కూడా నిన్న చిత్రాడ కావచ్చు, గొల్లపూర్లో కూడా వాళ్ళంతా కూడా సందడి చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇదేలాగా ఉంటే మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కూడా పిఠాపురం అయితే రాబోతున్నారు. 5వ తేదీన అయితే డేట్ కూడా ఖరారైనట్టుగా మొత్తం ఆ జనసేన నాయకుల్లో కూడా అప్పుడైతే సమాచారం అందింది. ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం మెగా కుటుంబం మేమంతా కూడా ప్రచారంలో ఉంటామని వరుణ్ తేజ్ కూడా గతంలో రాజమండ్రి వచ్చినప్పుడు కూడా ఆయన మధ్య మాట్లాడిన పరిస్థితి. ఆ విధంగానే రేపైతే 27వ తేదీ సాయంత్రం 4 గంటలకి పిఠాపురంలో నాగబాబు తనడు ఎవరంతో, వరుణ్ తేజ్ కూడా పిఠాపురం రాబోతున్నారు, పవన్ కళ్యాణ్ కోసం అయితే ప్రచారం చేయబోతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అంతేకాకుండా రామ్ చరణ్ తేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. రామ్ చరణ్ తేజ్ సంబంధించినటువంటి డేట్ కూడా ఫిక్స్ కావడం లేదు. కానీ మా పవన్ కళ్యాణ్ కోసం అయితే చిరంజీవి వచ్చే నెల 5వ తేదీన అయితే పిఠాపురంలో అయితే పర్యటించబోతున్నారు. మరో పక్కన మొత్తం ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా మొత్తం అందరూ కూడా మెగా కుటుంబం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రచారం చేస్తామని చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా చిరంజీవి కూడా కొంతమంది నాయకులను, సీఎం రమేష్ తో పాటు కొంతమంది నాయకులు వాళ్ళందరూ కూడా మద్దతు కోరుతూ తన అయితే ఇంటి వద్ద అయితే ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తమ్ముడు కోసం అయితే, పవన్ కళ్యాణ్ కోసం అయితే ఇప్పుడైతే చిరంజీవి అయితే 5వ తేదీన రావడంతో మొత్తం పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికే హాట్ సీట్ గా మారినటువంటి పిఠాపురంలో జనసేన పవన్ కళ్యాణ్ గెలుపు లక్ష మెజార్టీ అంటూ జనసేనికులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన సెలబ్రిటీలు చేస్తున్నారు, మరో పక్కన వైసీపీ గీత మాత్రం ఏది ఏమైనా లోకల్ అభ్యర్థి గెలుపు నాదే అంటూ మరో పక్కన అయితే ఆమె చేస్తున్నారు. కానీ మెగా అభిమానులు మొత్తం మెగా స్టార్ చిరంజీవి వస్తుంటూ మొత్తం ఆనందానికి అయితే అవదలేవు. ఆ డేట్ ఫిక్స్ అయిన కానీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన రాకపోకం ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. రైట్, నాగబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మిథున్ రెడ్డి వల్ల, దాడిశెట్టి రాజా వల్ల కావడం లేదు, రౌడీలను దింపుతున్నారు అంటూ నాగబాబు వ్యాఖ్యలు చేశారు. ఈ నాగబాబు వ్యాఖ్యలపై ఎటువంటి చర్చ జరుగుతోంది? ప్రకాష్,
పిఠాపురానికి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ కదిలి రాబోతుంది. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చిరంజీవి ప్రచారానికి దిగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్ ముగ్గురు కూడా రాబోతున్నారు. మే 5న చిరంజీవి పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటారు అని తెలుస్తోంది. ఈ నెల 27వ తారీఖున వరుణ్ తేజ్ ప్రచారానికి వస్తారు అని తెలుస్తోంది. కానీ రామ్ చరణ్ స్కెడ్యూల్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే నాగబాబు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇటీవల జనసేనకు 5 కోట్ల రూపాయలు విరాళంగా కూడా ఇచ్చారు చిరంజీవి. జనసేన టీడీపీ బీజేపీ కూటమికి చిరంజీవి మద్దతు తెలిపారు. మరోవైపు సీఎం జగన్పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ను ఓడించడానికి మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజా వల్ల కావడం లేదు అని, కడప నుంచి రౌడీలు గుండాలను పంపిస్తున్నారు అంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతమంది వస్తారో రండి చూసుకుందామంటూ నాగబాబు సవాల్ విసిరారు. మా ప్రతినిధి ప్రకాష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, ఓకే మెగా ఫ్యామిలీ వస్తుంది కానీ నాగబాబు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు, రౌడీలు గుండాలను రంగంలోకి దించుతున్నారు అని, దీనిపైన ఎటువంటి చర్చ జరుగుతోంది? మొదటి నుంచి కూడా అనుకున్నదే. అలాగే పవన్ కళ్యాణ్ అయితే 2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఓడించామో ఆ విధంగానే పిఠాపురంలో ఒకే చోట పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి అయితే ఓడించి తీరుతామని చెప్పేసి వైసీపీ కూడా ఇప్పటికే శపథం చేస్తున్నాం. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఆ వంగా గీతా విశ్వనాథ్కి సపోర్ట్ గా 3 మండలాల్లో 3 ప్రధానమైనటువంటి నాయకులు అయితే ఇప్పటికే ఇన్ఛార్జీలుగా వ్యవహరించారు. ఒక పక్కన దాడిశెట్టి రాజా, మరో పక్కన మిథున్ రెడ్డితో పాటు మా ముద్రగడ పద్నాభం, ఇలా ఒక్కొక్క నాయకుని పెట్టడంతో పాటు అలాగే పవన్ కళ్యాణ్ అయితే భారీగా ఓడించేందుకు ఇప్పటికే ఎంత డబ్బు తెచ్చినా సరే ఏ విధంగానే ఓడించి తీరుతామని వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఎంతమందిని లవడీలు పిలిపించుకున్నా సరే మీరంతా కూడా ఏమీ చేయలేరు, అలాగే పవన్ కళ్యాణ్ గెలుపు ఆపలేరని కూడా నాగేంద్రబాబు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నుంచి గుండాలను తీసుకుని వస్తారా లేదంటే రౌడీలను ఎవరు తీసుకొస్తున్నా సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు సాధ్యం అంటూ ఇప్పటికే నాగబాబు చేసిన కామెంట్లు అయితే మొత్తం అంతా కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. మరో పక్కన మెగా అభిమానులు మొత్తం చిరంజీవి రాకపోవడం అయితే అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి మరో పక్కన ఉంటే ఈ రోజు నాగబాబు చేసినటువంటి ఆసక్తికర కామెంట్స్ అయితే మొత్తం ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద జనసేన శ్రేణుల్లో కూడా పెద్ద దుమారాన్ని రేపిందని చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ ఓడించేందుకు మిథున్ రెడ్డి కావచ్చు, దాడిశెట్టి రాజా వల్లే కావడం లేదంటూ ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడంతో అలాగే వైసీపీ నేతలు కూడా ధీటుగా సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి రోహిత్. రైట్ ప్రకాష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి మద్దతు తెలపడానికి చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్ రాబోతున్నారు. చిరంజీవి మే 5న వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రామ్ చరణ్ స్కెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. 27వ తారీఖున వరుణ్ తేజ్ వస్తారు అని సమాచారం. ఇప్పటికే నాగబాబు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇటీవల జనసేనకు 5 కోట్ల రూపాయలు చిరంజీవి విరాళంగా కూడా ఇచ్చారు. అంతేకాదు నాగబాబు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుల వల్ల కావడం లేదు అని, మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజా వల్ల కావడం లేదు అని, రౌడీలను రంగంలోకి దించాలని చూస్తున్నారు అంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మిథున్ రెడ్డి గారు, దాడిశెట్టి రాజా ఇలాంటి కొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ ఉంచి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారి అపజయానికి పాటుపడాలి, ఆయన ఓడించాలని పంపించారు. కొత్తగా మాకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిథున్ రెడ్డి వల్ల కూడా కావట్లేదు. సో కడప నుంచి కొంతమంది గూండాల్ని, కొంతమంది రౌడీల్ని పిఠాపురానికి పంపించినట్టు మాకు సమాచారం వచ్చింది. సో మీరు ఎంతమంది వస్తారో రండి, ఇక్కడ మేము రెడీగా ఉన్నాం, మా పిఠాపురం ప్రజలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఉంది. పంపించండి, ఎంతమంది పంపిస్తారు కొండాలి, ఇక్కడ వాళ్ళు ఎలా ఫేస్ చేయాలో మా మెకానిజం మాకుంది, మా పిఠాపురం ప్రజల సపోర్ట్ మాకుంది. సో మీరు మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటాం, మీరు దారి తప్పితే మాకు వేరే ఆప్షన్ లేదు. టేక్ కేర్.